సౌందర్య సౌత్ సినిమాలోనే ఓ ట్రెండ్ సెటర్. చీరకట్టులోని అందం ఏంటో చూపించింది. పొట్టి డ్రెస్సుల హవా కొనసాగుతున్న సమయంలో చీరలోనే అసలైన అందం దాగుందని వెండితెరకి నిరూపించింది. ఎక్స్పోజింగ్కి దూరంగా గ్లామర్కి అతీతంగా సినిమాలు చేసి లేడీ సూపర్ స్టార్గా పేరొందింది. ఇలాంటి స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకోవడం ఆ సావిత్రి తరువాత సౌందర్యకే దక్కిందని చెప్పొచ్చు. అందుకే సౌందర్యని అభినవ సావిత్రిగా పిలిచేవారు. ఆమె 2004 హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే సౌందర్య ఆస్తులు 100 కోట్లు దాకా ఉంటాయని టాక్ వినిపించింది. ఆస్తుల పంపకాలకు సంబంధించి పెద్ద వివాదాలే జరిగాయి. భర్త రఘు, సౌందర్య ఫ్యామిలీ వాళ్ల మధ్య ఆస్తి తగాదాలు కోర్టు వరకు వెళ్ళాయి. అయితే ఆ వివాదాలపై ఇంకా క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే సౌందర్య హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. కర్ణాటకలో మెడికల్ కాలేజ్ని స్థాపించారు. అలాగే స్కూల్స్ను ఏర్పాటు చేశారు. ఇప్పటికీ వాటిని రన్ చేస్తున్నారు సౌందర్య ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు సౌందర్య కొనుక్కున్న ఇష్టమైన ఇల్లు ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. సౌందర్య బెంగళూరులోని తన ఇంటిని కోఆపరేటివ్ సొసైటీలో రిజిస్టర్ చేయించారు. దీన్ని భవానీ హోమ్ బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీగా పిలుస్తారు. ఒకప్పుడు దేదీప్యమానంగా వెలిగిన ఆ ఇల్లు ఇప్పుడు భూత్బంగ్లాగా మారిందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి ఆమని ఈ విషయాన్ని వెల్లడించారు. ఇండస్ట్రీలో సౌందర్య తనకు మంచి స్నేహితురాలని ఆమెను చెప్పిన విషయం తెలిసిందే. సౌందర్య మరణించిన కొన్నాళ్లకు బెంగళూరులోని ఆమె బంగ్లాకు వెళ్ళి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. సౌందర్య ఆ బంగ్లాను ఎంతో ఇష్టపడి కొనుక్కుందని, తను బతికున్నప్పుడు ఆ బంగ్లా దేదీప్యమానంగా వెలిగిపోయేదని, కానీ ఇప్పుడు అది ఓ భూత్ బంగ్లాగా మారిందని తెలిపింది. తాను సౌందర్య మరణించిన అనంతరం కొన్నాళ్లకు ఆ బంగ్లాకు వెళ్ళానని, అక్కడ ఎవరూ లేరని ఆమెని పేర్కొన్నారు. అయితే కొద్ది రోజుల కిందటి వరకు సౌందర్య తల్లి అక్కడే ఉండేవారని, తనని కలుద్దామని అక్కడికి వెళ్లేసరికి ఇప్పుడక్కడ ఎవరూ లేరని, ఆ బంగ్లా పూర్తిగా పాతబడిపోయి చూడటానికి భూత్ బంగ్లాలా కనిపించినట్లు ఆమె ఎమోషనల్ అయ్యారు. తాను చనిపోవడానికి 7 ముందు 2003 సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన రఘుని సౌందర్య వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో 100కి పైగా సినిమాలు చేసిన సౌందర్య దాదాపు టాప్ స్టార్స్ అందరితోనూ నటించింది. స్టార్ హీరోలకు ధీటుగా ఇమేజ్ని, పారితోషకాన్ని కూడా అందుకుంది. ప్రస్తుతం ఆమె జీవితంలో బయోపిక్కి ప్లాన్ జరుగుతోంది.